హాయ్ ఫ్రెండ్స్, అందం ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు వెజిటబుల్ మంచూరియా ఎలా చేయాలో చూద్దామండి. వెజిటబుల్ మంచూరియా ఇంట్లో ఎంత బాగా చేసినా పిల్లలు ఒక్కొక్కసారి హోటల్లో లాగా కావాలి అని, రెస్టారెంట్లో లాగా, దాబాల్లో లాగా కావాలని అంటూ ఉంటారు. మనం ఇంట్లో కూడా డాబా స్టైల్లో కంటే బాగా, హోటల్లో కంటే కూడా టేస్టీగా, ఆరోగ్యంగా కూడా చేసుకోవచ్చండి. ఈరోజు వెజిటబుల్ మంచూరియా ఎలా చేయాలో చూద్దామండి. తురిమిన క్యారెట్, సన్నగా తరిగిన క్యాబేజీ వేయాలి. పచ్చిమిరపకాయలు కూడా సన్నగా తరిగి ఉంచుకోవాలి. కొత్తిమీర సన్నగా తరిగి ఉంచుకోవాలి. ఇప్పుడు చూడండి, ఒక బౌల్లో 2 క్యారెట్లు తురుముకోవాలి. 1 పావు కేజీ సుమారుగా క్యాబేజీ కూడా సన్నగా తరుక్కోవాలి. 1/2 కప్పు కార్న్ ఫ్లోర్, 1/2 కప్పు మైదా, టేస్ట్కి సరిపడా సాల్ట్, 2 స్పూన్లు జీలకర్ర, 2 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగినవి, కొద్దిగా కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకున్నది, సోయా సాస్ 2 స్పూన్లు, టమాటో సాస్ 2 స్పూన్లు, 1 పెద్ద ఉడికించిన బంగాళదుంప కూడాను. ఇవండి కావలసిన పదార్థాలు. ఈ ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, బెల్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. వెజిటబుల్ మంచూరియా 2 రకాలుగా చేస్తూ ఉంటారు. ఒకటి వెట్గా కొంచెం జ్యూసీగా ఉండేలాగా ఉండేది ఒకటి. ఈ జ్యూసీగా ఉండే మంచూరియా ఫ్రైడ్ రైస్లోకి, బిర్యానీలోకి, నూడిల్స్లోకి, అలాగే ఇంకా చపాతి, పుల్కా, రోటీ లాంటి వెరైటీస్లోకి కూడా చాలా బాగుంటుందండి. ఇలా డ్రైగా ఉండే మంచూరియా స్నాక్స్ లాగా తినడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ 2 విధాలు చూద్దాము. బంగాళదుంప అలాగా స్మాష్ చేసి మెత్తగా చేసి ఆ క్యాబేజీలో కలపాలి. అందులోనే కార్న్ ఫ్లోర్, మైదా, టేస్ట్కి సరిపోయే సాల్ట్, పచ్చిమిరపకాయల తరుగు, కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి చక్కగా ఆ పిండిని అలా కలపాలి. దాదాపు ఆ క్యాబేజీ క్యారెట్లో ఉన్న తడి ముద్దగా అవ్వటానికి సరిపోతుంది. వేరే నీళ్ళేమీ పొయ్యక్కర్లేదండి. చాలా బాగా అలా ఉండలాగా వచ్చేలాగా కలుపుకోవాలి. మరీ పలుచగా అనిపిస్తే కొద్దిగా మైదా కలపవచ్చు. అలా కలిపి పక్కన ఉంచుకోవాలి. చిన్న చిన్న ఉండలుగా చేసి అలా అన్ని డీప్ ఫ్రైలో వేయించుకోవాలి. చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఆ ఉండల్ని వేయించి పెట్టుకోవాలి. అలాగా అన్నీ అలాగే వేయించి పెట్టుకోవాలండి. ఈ వెజ్ మంచూరియాలకి పోపు ఎలా వేసుకోవాలో చూద్దాం. అందుకు కావలసిన పదార్థాలు: తరిగిన ఉల్లిపాయలు 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయ 1, సన్నగా తరిగిన కొత్తిమీర, సోయా సాస్ 2 స్పూన్లు, అల్లం తరుగు 1 స్పూను, టమాటో సాస్ 3 స్పూన్లు, చిల్లీ సాస్ 2 స్పూన్లు, 5-6 సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు. సిద్ధంగా ఉంచుకోవాలి. స్టవ్ మీద పాన్ వేడెక్కిన తర్వాత 2-3 స్పూన్లు ఆయిల్ వేయాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేయాలి. హై ఫ్లేమ్లోనే ఉండాలండి. మాడకుండా కదుపుతూ ఉండాలి, కదుపుతూనే ఉండాలి. తరిగిన వెల్లుల్లి వేయాలి. తరిగిన అల్లం కూడా వేయాలి. తరిగిన పచ్చిమిరపకాయలు కూడా వేయాలి. ఒకసారి కలపాలి, వేగనివ్వాలి. ఇప్పుడు హై ఫ్లేమ్లో ఉంది, మాడకుండా చూసుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంది కాబట్టి కదుపుతూనే ఉండాలి. 3 స్పూన్స్ కార్న్ ఫ్లోర్లో కొద్దిగా వాటర్ వేసి కొంచెం లిక్విడ్ లాగా చేసుకోవాలి. అలాగా వేయండి. ఇప్పుడు సోయా సాస్ వేయాలి, తర్వాత టమాటో పచ్చడి వేయాలి, టమాటో సాస్ వేయాలి. ఇప్పుడు అందులో కార్న్ ఫ్లోర్ కలిపిన వాటర్ పోసేయాలి. కొద్దిగా సాల్ట్ వేయాలండి. టేస్ట్కి సరిపోయేంత కొద్దిగా, 1/2 స్పూన్ కంటే తక్కువ పడుతుంది. మాడకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఇష్టమైన వారు అజినమోటో 1/2 స్పూన్ వేసుకోవచ్చండి.
నాకు ఇష్టం లేదు, నేను వేయట్లేదు, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మంచూరియా బాల్స్ వేయాలి. చేసుకున్న బాల్స్ ఉన్నాయి కదా, అవి వేసి కలిపేసేయాలి. కొత్తిమీర వేసేయాలి లాస్ట్లో. వెట్ వెజ్ మంచూరియా రెడీ అయిపోయిందండి. వెజ్ మంచూరియా వెట్ వెరైటీ రెడీ అయిపోయింది. ఇంతవరకు ఇలాగే ఉంచేస్తే జ్యూసీగా చాలా చాలా బాగుంటుందండి. పూర్తిగా దగ్గరకు తెచ్చేసి ఆ మంచూరియాకి మొత్తం పట్టేలాగా బాగా డ్రైగా చేసేస్తే అదొక వెరైటీగా టేస్టీగా ఉంటుంది. అదే డ్రై మంచూరియా. సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. గ్రేవీ వెజిటబుల్ మంచూరియా రెడీ అయిపోయిందండి. ఇంట్లో అంతా ఇష్టంగా తిన్నారు, చాలా టేస్టీగా ఉంది అన్నారు. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు ఎలా వచ్చిందో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.